ఈ మట్టి తెలుసా ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? భూమిలో వచ్చింది. ఇప్పుడు డైలాగ్ చెప్తాడు అని వెళ్తే చెప్పను. రాత్రే సార్ ఒక మట్టి తెస్తే ఎండిపోయి తడిచింది, మళ్ళా కొనుక్కొచ్చా సార్ మళ్ళా తడిచిపోయింది. మా బాధలు మీకేం తెలుసు? ఎండకులే మరి ఎండ ఆడబడుతుంది నీకు. వెల్కమ్ టు మహితల బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు బ్లాగ్ చూసే ఉన్నారు కదా, ఇప్పుడు సాయంత్రం బ్లాగ్ అయితే బయటకు వెళ్తున్నామండి. సో మార్నింగ్ పప్పు కరెక్ట్గా చేశాను. ఆ బ్లాగ్ ఇంకా చూడకపోతే కనుక ప్లీజ్ చెక్అవుట్ చేయండి నా ఛానల్లో. అండ్ ఇప్పుడు పిల్లల్ని రెడీ చేసేసాను, ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను. మా మరిది తోడుకోళ్ళు వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళొచ్చారు వాళ్ళు వచ్చిన పని కోసము, అంటే చూపించుకోవడానికి వచ్చారు కదా, అది చూపించుకొని సిటీ స్కాన్ చేయించుకొని అయితే వచ్చేసారు. వాళ్ళు వచ్చే లోపల పూజ పిల్లలకి రెడీ చేసి నేను కూడా రెడీగా ఉన్నాను మా ఏరియాలో వినాయకుడిని చూడడానికి వెళ్ళడానికి. సో చూస్తున్నారా, మా ఏరియా మొత్తం తెగ అయితే మెరిసిపోతుంది, ఎంత అందంగా ఉందో. సో రమ అయితే మంచి టీషర్ట్ అయితే వేసేసుకొని రెడీ అయిపోయింది అనమాట. నేను కూడా మంచి శారీ అయితే కట్టుకున్నా. మొన్న వరలక్ష్మితానికి ముందు వంటలు చేసేటప్పుడు కట్టుకున్నాను కదండి, అదే శారీ అనమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎంతసేపు అయినా కట్టుకొని ఉండొచ్చు అని అనిపిస్తుంది అనమాట. కొన్ని చీరలు అయితే పట్టు శారీ ఏమంత కట్టుకోలేదులేండి, చాలా సింపుల్గా మా వారికి ఇష్టంగా నేను రెడీ అవుతానమాట, హెవీగా కాకుండా. సో ఇంకా అక్కడైతే వాళ్ళ బాబాయ్ దేవాన్షి వెళ్తూ ఉన్నారు. ఒక అసలు చాలా రేంజ్లో అయితే బాగా చేశారు, చందాలు కూడా చాలా బాగా అందినట్టే అనిపిస్తుంది అనమాట మా ఏరియా దగ్గర. సో డెకోర్ చూడండి ఎంత బాగా అయితే చేశారో, ఒక పెళ్ళికి మాదిరిగా అయిపోయింది. ఎంత చక్కగా, అసలు వినాయకుడి పండగ వస్తుందంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఇంత అంగరంగ వైభవంగా చేస్తారనమాట. ఇక్కడైతే పల్నాడు అంటే మామూలుగా ఉంటుందా, తగ్గేదేలే అన్నట్టు. సో ఎంట్రీ అయితే చూశారు కదా అండి, బాబాతో ఈరోజు గురువారం కాబట్టి బాబా విగ్రహాన్ని అయితే పెట్టారు. సో ఏ రోజుకి ఆ రోజు స్పెషల్గా దేవుణ్ణి అయితే పెడుతున్నారు, ఈ మొక్కలైనా కానీ గ్రీనరీ. సో బెలూన్స్ చాలా బాగా, వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగున్నారో. సో ఇంకా మేము వెళ్ళేసరికే 7:30 అలా అయిందనమాట. సో ఇంకా మళ్ళీ వచ్చి వంట చేయాలి కాబట్టి ఇంకా అందుకే తొందరగా అయితే వెళ్ళాము. అంత లోపలే ఇంకా పూజారి గారు పూజలు కూడా అయిపోయి ఇంకా డ్యాన్స్ అనేది కమ్యూనిటీ వాళ్ళు అయితే ప్రోగ్రామ్ పెట్టారు డ్యాన్సెస్. అందరు ఆడపిల్లలు చాలా చక్కగా ట్రెడిషనల్ వేలో చాలా బాగా రెడీ అయినారు. నేను మామూలుగా ఇస్తున్నారేమోలే డ్యాన్స్ అని అయితే ఊహించుకున్నాను, కానీ ఇంత బాగా రెడీ అయ్యి డ్యాన్స్ వేస్తున్నారైతే అస్సలు అనుకోలేదన్నమాట. చాలా చాలా బాగుంది. అండ్ మెయిన్గా నేను చూడడానికి వచ్చింది వినాయకుడు కదండి, చూడండి ఎంత బాగున్నారో వినాయకుడు. సో వినాయకుడు శివయ్య అండ్ అలాగే ఆంజనేయ స్వామి ముగ్గురు తలలుగా వచ్చినట్టు ఫేస్ చాలా బాగుంది కదా, చాలా పెద్ద వినాయకుడు. అండ్ మోక్షిత్ ఇవన్నీ చూసి చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇక్కడ ఫ్యాన్ దగ్గరే కూర్చున్నాము, చాలా బాగా గాలి వచ్చేసరికి అవి ఊగుతున్నాయి కదా, ఎట్లా ఊగుతున్నాయా ఏంటా అని చూస్తూ ఉన్నాడు. హ్యాపీగా ఉంది లోపల, నన్ను చూసి నవ్వడము వాటిని చూసి షాక్గా ఉండడము అలా చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇట్లాంటి వాటికి ఫస్ట్ టైం కదా చూడడము కాబట్టి అన్నీ విచిత్రంగా ఉన్నాయి. సో కొంచెం ముందుకెళ్ళి డ్యాన్స్ కూడా చూద్దామండి మనము. అది గొండి పంతులు గారు మేము అలా వస్తున్నాము అలా వెళ్ళిపోతున్నారన్నమాట. సో అలా ఇంకా కొన్ని పాత పాటలకు గట ట్రెడిషనల్గా రెడీ అయ్యి భరతనాట్యము అట్లా చాలా వరకు అయితే డ్యాన్సులు అయితే చేశారు. ఒక రెండు అట్లా చూసేసి ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాం అనమాట. సో నాకు బయటకు వస్తే రెక్కలు వచ్చినట్లే ఫీల్ అయిపోతాను నేనైతే. సో ఇంకా అందరైతే కొంతమంది వస్తున్నారు కొంతమంది వెళ్తున్నారు. మెయిన్గా చెప్పాలంటే ఇంక అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి రాత్రి 11 వరకు కూడా గడిచింది. డెకోర్ చూడండి, నాకు ఇక్కడ ఈ కాంబినేషన్ అయితే తెగ నచ్చేసింది. సో నేను అక్కడ ఉన్నప్పుడు కన్నా తక్కువ చూశాను, అంత వినాయకుని చూస్తేనే ఉండిపోయాను అనమాట. నాకు ఇక్కడ
వైట్ అండ్ మెరూన్ చాలా చాలా బాగా నచ్చింది. డ్రెస్ కాంబినేషన్లో షైనింగ్లో ఉంటే గోల్డ్ వచ్చేసి ఎంత బాగుందో కదా. ఈ కలర్ కాంబినేషన్లో డ్రెస్ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. షైనింగ్లో చాలా చాలా బాగుంటుంది కదా, వైట్ మెరూన్ గోల్డ్లో. ఇంకా మా ఆయన ఆఫీస్ కూడా వెళ్ళేసి వచ్చారు, మార్నింగ్ టిఫిన్లు అయినాయి. ఇప్పుడు వచ్చేసి నేను పలావ్ ముందు నాటుకోడి చేస్తున్నాను అన్నమాట. ఇంకా అదేం షేర్ చేయట్లేదు, ఇంతకుముందు షేర్ చేశాను కాబట్టి ఎంత అవుతుందని. ఇంక ఇప్పుడు వచ్చేసి మా వారు త్వరగా వచ్చారు ఆఫీస్ నుంచి, తొందర కొంచెం వర్క్ త్వరగానే ఫినిష్ చేసుకొని అయితే వచ్చారు. ఇంకా ఇక్కడ మట్టి అయితే వర్షం పడిందండి రాత్రి బాగా, అందుకు అది తడిచింది విపరీతంగా. ఇంకా నేను అరుస్తున్నాను అన్ని రోజుల నుంచి అట్లనే పెడతా, మొక్కలైతే బాగా ఎండిపోతున్నాయి అని. అసలు నేను ఎప్పటి నుంచో నాటాలనుకున్నాను, దేవాన్ ఫస్ట్ బర్త్డే ఫస్ట్ మంత్ పుట్టినప్పుడే తెచ్చుకొని ఆ మొక్క ఎలా అయితే పెరుగుతుందో మోక్ష దేవానికి తోడుగా అట్లా ఉండాలి అనైతే అనుకునేదాన్ని. అప్పుడు నాకు వెళ్ళడానికి కుదరలేదు, మా వారు కూడా అప్పుడు కరోనా అది ఇది, తర్వాత మోక్షిత్ కూడా అనుకున్నాను, మోక్షిత్ కూడా కుదరలేదు. ఆనా సో వింటున్నారా, మోక్షిత్ పిలుస్తా ఉన్నాడు అన్నమాట. ఏంటి ఏ అయ్యయ్యో, ఇప్పటికీ థాట్ ఏమండి, నేను వాయిస్ ఇస్తున్నాను ఏదో ఒక దాంట్లో అసలు అల్లరి చేస్తూనే ఉన్నాడు, ఇంకా నేను ఇలానే పెట్టేస్తాను, బాగుంది కదా మీకు కూడా. సో అందుకే లేట్ అవుతున్నాయి అన్నమాట వీడియోస్ కూడా. వాయిస్లో ఉందన్నమాట వీడియోలో, చిన్న రైతు పెద్ద రైతు అని మాట్లాడుకుంటూ. మోక్షిత్ చూడండి ఎక్స్ప్రెషన్స్, అసలు ఏంది ఇది, నాకేం బొత్తిగా అర్థం కావట్లేదే, ఏం చేస్తున్నాడు మా నాన్న అన్నట్టు చూస్తున్నాడు అనమాట. పిచ్చి చెట్లన్నీ చూసి తీసుకుంటా ఆడుకుంటా అన్నీ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు చేసే పనేమో కానీ నేను అక్కడ క్లీన్ చేసేది చాలా కష్టం అండి. అంతా మట్టంతా చేసి నీళ్ళంతా పోసి ఆడ చాలా గలీజ్గా అయితే చేసినారు ఇద్దరైతే. నిజంగా అది చేయడమేమో కానీ చేసిన తర్వాత క్లీన్ చేయడం రెండింతలు పని ఉంటుంది అన్నమాట. సో చూస్తున్నారా, సో నేనైతే ఇంకా ఏం స్నానం కూడా చేయలే, నాకు ఈ పిల్లలతోటి అసలు కుదరదు. వాళ్ళని పడుకోబెట్టి బొజ్జో పెట్టి తినిపించి అన్ని చేసుకుండి ఇంట్లో పని చేసేసరికే అలుపు వచ్చేస్తుంది, కాసేపు పడుకుందామా అనిపిస్తుంది. సో స్నానం చేసేంత టైం లేదు, సరేలే ఇంకో పని ఉంది కదా అని చేసుకునేసరికి మళ్ళీ వీళ్ళు లేస్తారు. ఇంకా మనకంటూ మనము ఎప్పుడు ఇంకా కేర్ తీసుకుంటాం, తీసుకోలేము. ఇంకా కొన్ని ఒక రెండు సంవత్సరాలు అయితే అప్పుడు ఇంకా కొంచెం బాగుంటుంది, మొత్తం సెట్ అయిపోతుంది. ఇంకా ఇంట్లో పిల్లలు కొంచెం పెరిగితే ఆటోమేటిక్గా ఇంకా చాలా బాగుంటుంది, ఆ లైఫే వేరుంటుంది అన్నమాట ఇప్పటికన్నా, ఇంకా బాగుంటుంది. దీ ఇప్పుడు కన్నా చూడండి మోక్షిత్ అసలు ఏందో విచిత్రంగా, మోక్షిత్ అండ్ దేవాన్షి ఇద్దరు కలిపి ఈ ఒక మొక్కనైతే నాటేస్తున్నారు. సో ఆయన మొక్క నాటడం కానీ ఆకులు పెరగడమే ఎక్కువైపోయింది. ఇంకా ఆ రెండు చెట్లకైతే మ్యాక్సిమం కొన్ని ఆకులన్నీ పోయినాయి. మోక్షిత్ చాలా అల్లరి చేస్తున్నాడండి, అసలు మామూలుగా లేదు. చెయ్యట్లేదా నువ్వు అల్లరి, నువ్వు అల్లరి చెయ్యట్లేదా? అవునా,
విజిల్ అంటదంట అని అండి, విజిల్ తీసుకొచ్చి ఈ మట్టి తెలుసా ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? భూమిలో వచ్చింది. ఇప్పుడు డైలాగ్ చెప్తాడు అని వెళ్తే చెప్పను. రాత్రే సార్ ఒక మట్టి తెస్తే ఎండిపోయి తడిచింది, మళ్ళా కొనుక్కొచ్చారు సార్, మళ్ళా తడిచిపోయింది. మా బాధలు మీకేం తెలుసు. పాప మా ఆయన కష్టపడుతున్నారు, ఎండకి షావటలు అయితే కారిపోతున్నాయంట, అందుకే ఆ వాయిస్ అట్లనే పెట్టేసినాను. అసలు ఇంట్లో పంచులు వర్షం అయితే మామూలుగా ఉండదండి. అవి ఎట్లా పంచులు అంటే అవి పేలవు, అవి తుస్సనవు, ఏమనవు, కానీ పంచులు వస్తాయి అన్నమాట. మామూలుగా ఉండదు ఇంట్లో అయితే. ఇంకా అమ్మయ్య నేను ఎప్పటి నుంచో అనుకునే మొక్కలు అయితే ఇప్పటికైతే నాటారు. ఇందుకే ఏం మొక్కలు, గులాబీలే అండి. అవి మూడు గులాబీలే, రోజ్ అదే రోజ్ కలర్ ఒకటి, అలాగే వైట్ ఒకటి, ఎల్లో ఒకటి అన్నమాట. సో అవి పెరిగినాక చూడండి, ఎల్లోది ఎల్లో కుండీలో ఎల్లో ఫ్లవరే వస్తుంది, రెడ్ దాంట్లో వైట్ వస్తుంది, బ్లూ దాంట్లో రెడ్ వస్తుంది అన్నమాట. సో ఇక ఒక కుండీ వచ్చేసి 200 తులసమ్మ కుండీ అడిగినప్పుడు 600 అన్నారంట. అది మామూలుదేనండి, అయినా 600 అన్నారంట. సరే చూద్దాము ఇంకా ఏమైనా ఆల్టర్నేట్ దొరికితే తీసుకుందాం అని. ఇంకా రైతు బిడ్డలు, ఆ బిడ్డలకి ఈ బిడ్డలు అనమాట, ఈ బిడ్డలు ఆయన కష్టపడితే వాళ్ళ ఆయన వీళ్ళు వచ్చి నీళ్ళు పోస్తూ ఉన్నారు. ముందే అది తడిగా ఉంది, నేను చూడలేదు. అండ్ మరి వీళ్ళు కూడా ఏం చెప్పలేదు, ఏందో వాటర్ అప్పుడే పోయిస్తున్నారు, ఎందుకంటే చాలా తడి ఉంది కదా, ఇంకా తడి అనేది పెట్టకూడదు కదా. నేనేమో వంట చేస్తున్నాను, నేను బయటకు వచ్చినా చూసిన ఇంకా పోసినారా నీళ్ళు, ఇంకా అయిపోతుంది అది అని. కానీ భలే ఉందండి, నిజంగా బాగా అయితే బతికినాయి. మీకు బతికినాక కూడా వీడియో చూపిస్తాను. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి. బాయ్.